అందరికి శుభోదయం. నా పేరు రిత్విక్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయేది మహాత్మా గాంధీ గురించి. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లో పోర్బంద్లో జన్మించారు. గాంధీజీ తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుత్లిబా. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వతంత్రం సాధించిన నాయకులు గాంధీజీ, అగ్రగణ్యులు. ప్రజలు గాంధీని మహాత్ముడని, జాతిపితని గౌరవిస్తారు. అందరికీ నమస్కారం. అందరికీ శుభోదయం. నా పేరు రిత్విక్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయేది మహాత్మా గాంధీ గురించి. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లో పోర్బంద్లో జన్మించారు. గాంధీజీ తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుత్లిబా. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వతంత్రం సాధించిన నాయకులు గాంధీజీ, అగ్రగణ్యులు. ప్రజలు గాంధీని మహాత్ముడని, జాతిపితని గౌరవిస్తారు. అందరికీ నమస్కారం. అందరికీ శుభోదయం. నా పేరు రిత్విక్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయేది మహాత్మా గాంధీ గురించి. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లో పోర్బంద్లో జన్మించారు. గాంధీజీ తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుత్లిబా. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వతంత్రం సాధించిన నాయకులు గాంధీజీ, అగ్రగణ్యులు. ప్రజలు గాంధీని మహాత్ముడని, జాతిపితని గౌరవిస్తారు. అందరికీ నమస్కారం. అందరికీ శుభోదయం. నా పేరు రిత్విక్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయేది మహాత్మా గాంధీ గురించి. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లో పోర్బంద్లో జన్మించారు. గాంధీజీ తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుత్లిబా. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వతంత్రం సాధించిన నాయకులు గాంధీజీ, అగ్రగణ్యులు. ప్రజలు గాంధీని మహాత్ముడని, జాతిపితని గౌరవిస్తారు. అందరికీ నమస్కారం.